ఓకే, హౌ ఆర్ యూ గైస్? ఓకే, సో ఈ పీపుల్ రెడీ ఫర్ ఇంటర్వ్యూస్, రైట్? సో బిఫోర్ ఫేసింగ్ ఇంటర్వ్యూస్ ఇన్ ద కంపెనీ, ఫస్ట్ యు నో విల్ కండక్ట్ మెగా డ్రైవ్, రైట్? ఓకే, సో లెట్ మీ టాక్ అబౌట్ మెగా డ్రైవ్. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ మెగా డ్రైవ్ ప్రాసెస్, సో ఐ థింక్ ద ఫస్ట్ ఫేజ్ ఈస్ డన్, లైక్ రిటన్ టెస్ట్ అండ్ టెక్నికల్ టెస్ట్ ఈస్ డన్. ఓకే, సి విల్ బీ కండక్టింగ్ మెగా డ్రైవ్ ఇన్ ఐహబ్. సో వాట్ ఈస్ మెగా డ్రైవ్? వై వీ కండక్ట్ మెగా డ్రైవ్ ఇన్ అవర్ ఐహబ్ పవర్డ్ బై క్వాలిటీ థాట్? టెల్ మీ వాట్ ఈస్ మెగా డ్రైవ్? మెగా డ్రైవ్ ఈజ్ ప్లేస్మెంట్ ఎలిజిబిలిటీ డ్రైవ్. యూ హ్యావ్ టు క్వశ్చన్ బై యువర్ సెల్ఫ్, యామ్ ఐ రెడీ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఇన్ ద కంపెనీస్ ఆర్ నాట్? వెన్ డి యూ సే ఒక కంపెనీ ఇంటర్వ్యూకి నేను ఎలిజిబుల్లా కాదా అనేది ఎప్పుడు చెప్తారు మీరు? వెన్ డి యూ సే వెన్ యూ క్వాలిఫై ఇన్ ద మెగా డ్రైవ్? సో మీరు మెగా డ్రైవ్లో క్వాలిఫై అయ్యారంటే ఎస్, యు ఆర్ గుడ్ ఎట్ సబ్జెక్ట్, యువర్ స్కిల్స్ ఆర్ గుడ్, దెన్ యువర్ ప్రొఫైల్స్ విల్ బి యాడెడ్ టు ప్లేస్మెంట్ డాష్ బోర్డ్, దెన్ ప్లేస్మెంట్ ఆఫీసర్ విల్ కనెక్ట్ విత్ యూ పీపుల్, దెన్ ప్లేస్మెంట్ ఆఫీసర్ సెండ్ యువర్ ప్రొఫైల్స్ టు ద కంపెనీస్ టిల్ గెట్ ద జాబ్. ఓకే, సో ప్లీజ్ కన్సిడర్ మెగా డ్రైవ్ యాజ్ ఎ సీరియస్, చాలా సీరియస్గా వర్క్ చేయండి. So this is the first stage before going to the company interviews. So this is the first stage. Here itself your profiles will be filtered. మీ ప్రొఫైల్స్ అన్ని ఇక్కడే ఫిల్టర్ అయిపోతున్నాయండి. సో చాలామంది టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్నారు బట్ రిటన్ టెస్ట్లో ఫెయిల్ అవుతున్నారు. ఎమ్ ఐ రైట్? చాలామంది టెక్నికల్గా దే ఆర్ పుట్టింగ్ సో మచ్ ఎఫర్ట్స్, దే ఆర్ రియల్లీ స్ట్రాంగ్ ఆన్ టెక్నికల్, ఈవెన్ ఐ డూ యాక్సెప్ట్, బట్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? యాప్టిట్యూడ్లోనే ఫెయిల్ అయిపోతున్నారు. ఎమ్ ఐ రైట్? ఎస్. సో దానికోసం యూ నీడ్ టు ఫోకస్ ఆన్ యాప్టిట్యూడ్ ఆల్సో, నాట్ ఓన్లీ టెక్నికల్ స్టఫ్, ఫోకస్ ఆన్ యాప్టిట్యూడ్ అండ్ ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్ ఆల్సో, రైట్? జస్ట్ యూ పీపుల్ టెల్ మీ వాట్ ఆర్ ద స్కిల్స్ రిక్వైర్డ్ టు గెట్ ద ఆపర్చునిటీ ఇన్ ఐటీ సెక్టర్? ఎలాంటి స్కిల్స్ ఉండాలి? ఫస్ట్ స్కిల్ వన్ ఈజ్ టెక్నికల్ ఓన్లీ, ఫస్ట్ ప్రియారిటీ ఆల్వేస్ టెక్నికల్. టెక్నికల్లీ అట్లీస్ట్ 70% అండ్ అబోవ్ వీ హ్యావ్ టు మెయింటైన్ టెక్నికల్, రైట్? దెన్ స్కిల్ నెంబర్ టూ, కమ్యూనికేషన్ స్కిల్స్. యూ హ్యావ్ టు బి కాన్ఫిడెంట్, యూ హ్యావ్ టు స్పీక్ కాన్ఫిడెంట్లీ. మనం కాన్ఫిడెంట్గా ఎప్పుడు మాట్లాడదాం? కాన్ఫిడెంట్గా ఎప్పుడు మాట్లాడదాం? మనలో సబ్జెక్ట్ ఉంటే, వెన్ యూ హ్యావ్ ద సబ్జెక్ట్ యూ కెన్ స్పీక్ కాన్ఫిడెంట్లీ. ఇంటర్వ్యూర్ మన ముందు కూర్చున్నప్పుడు, అమ్మో ఇంటర్వ్యూ ఎలాంటి క్వశ్చన్ అడుగుతాడు, చేతులు వణుకుతూ ఉంటాయండి. అలా వణుకుతున్నాయంటే యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్. ఇంటర్వ్యూర్ మన ముందు ఉన్నా, ఎస్ ఐఎమ్ రెడీ సార్, యూ ఆస్క్ మీ క్వశ్చన్, ఐ కెన్ గివ్ ఎనీ ఆన్సర్ అని మన మైండ్లో ఉండాలి. డైరెక్ట్గా చెప్పకూడదు కానీ మన మైండ్లో ఉండాలి. నౌ ఐఎమ్ రెడీ టు ఫేస్ ద ఇంటర్వ్యూ, ఆస్క్ ఎనీ క్వశ్చన్ బికాస్ ఐ హావ్ గుడ్ కమ్యూనికేషన్, ఐ హావ్ గుడ్ టెక్నికల్ స్టఫ్ అండ్ ఐ హావ్ గుడ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్, ఇంటర్న్షిప్, దెన్ డెఫినెట్గా ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు. ఇంటర్వ్యూ ఉందంటేనే సగం భయం, అమ్మో ఇంటర్వ్యూవా, రేపే ఇంటర్వ్యూవా సార్, ఒక 1 వీక్ టైమే ఉంది సార్, సార్ ఒక 10 డేస్ టైమే ఉంది సార్. సి ఎవ్రీ డే ఈజ్ వన్ ఇంటర్వ్యూ డే. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎనీ కాన్సెప్ట్ ఈజ్ గోయింగ్ ఆన్, దెన్ ఆ కాన్సెప్ట్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినా సరే దానిలో ఆన్సర్ చేయగలిగేది ఉండాలి. సో కన్సిడర్ లైక్ ఎవ్రీ డే ఈజ్ వన్ ఇంటర్వ్యూ డే. సార్ మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ పెట్టండి, ఐఎమ్ రెడీ. మీకు ఎవ్రీ 15 డేస్కి మాక్ టెస్ట్లు పెడుతున్నారా? మాక్ టెస్ట్ ఆర్ హ్యాపెనింగ్, రైట్? సో మాక్ టెస్ట్ లేకపోతే యూ హ్యావ్ టు స్పీక్ విత్ యువర్ కోర్స్ మేనేజర్, కోర్స్ మేనేజర్తో మాట్లాడండి. మాక్ టెస్ట్లు ఫేస్ చేస్తే ఫస్ట్ మీకు మీరు అర్థమవుతుంది అసలు సబ్జెక్ట్లో ఎక్కడున్నామో, ఎంతవరకు నేర్చుకున్నామో అని చెప్పేసి. ఓకే, నౌ వీఆర్ ఇన్ మెగా డ్రైవ్, టుడే వీఆర్ కండక్టింగ్ మెగా డ్రైవ్, రైట్? సో వాట్ ఈజ్ ఎ మెగా డ్రైవ్? ప్లేస్మెంట్ ఎలిజిబిలిటీ డ్రైవ్. యామ్ ఐ రెడీ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఇన్ ద కంపెనీ?
మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా లేదా అనేది చెక్ చేయడం కోసమే మనం ఈ మెగా డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం. మెగా డ్రైవ్ క్వాలిఫై అయ్యారు అంటే ఎస్, యూఆర్ ఎలిజిబుల్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఇన్ ద కంపెనీస్. సో మీలో ఎవరెవరు క్వాలిఫై అవుతారు, మీ ప్రొఫైల్స్ అన్ని ఎక్కడ యాడ్ అవుతాయండి, ప్లేస్మెంట్ డాష్ బోర్డ్కి యాడ్ అవుతాయి. ఇఫ్ పీపుల్ ఆర్ క్వాలిఫైడ్ మీన్స్ యువర్ ప్రొఫైల్స్ విల్ బి యాడెడ్ టు ప్లేస్మెంట్ డాష్ బోర్డ్. ప్లేస్మెంట్ డాష్ బోర్డ్ యాడ్ అయిందంటే ప్లేస్మెంట్ ఆఫీసర్స్ మీతో కనెక్ట్లో ఉంటారు. ఎప్పుడు ఏ డ్రైవ్ జరిగినా ప్లేస్మెంట్ ఆఫీసర్స్ మీ ప్రొఫైల్స్ని కంపెనీకి పంపిస్తూ ఉంటారు. బట్ మెగా డ్రైవ్ క్వాలిఫై అవ్వకపోతే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ దిస్ మంత్ దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ? నెక్స్ట్ మంత్లో క్లియర్ చేయాలి. నెక్స్ట్ మంత్లో క్లియర్ చేయాలంటే అసలు ఫస్ట్ మనం ఏం చేయాలి? లెట్స్ గెట్ ద ఫీడ్బ్యాక్ ఫస్ట్. మెగా డ్రైవ్లో క్లియర్ అవ్వకపోతే ఫస్ట్ గెట్ ద ఫీడ్బ్యాక్. వాట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ యూ పీపుల్ ఆర్ గెట్టింగ్? సో టెక్నికల్గా ఎంత ఫీడ్బ్యాక్ వచ్చింది, యాప్టిట్యూడ్ ఏం ఫీడ్బ్యాక్ వచ్చింది, ఈవెన్ కమ్యూనికేషన్ వైజ్ వాట్ ఈస్ ద ఫీడ్బ్యాక్. ఫస్ట్ గెట్ దట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద ప్యానల్. ఆఫ్టర్ గెటింగ్ ద ఫీడ్బ్యాక్ బేస్డ్ ఆన్ దట్ ఎదర్ ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్ ఆర్ యాప్టిట్యూడ్ ఆర్ టెక్నికల్ స్టఫ్. సో దానికోసం మీరు నెక్స్ట్ బ్యాచెస్ రావడానికైనా విల్ గివ్ ద పర్మిషన్. ఒకవేళ మీ ఫీడ్బ్యాక్ యాప్టిట్యూడ్ స్ట్రాంగ్ లేకపోతే నెక్స్ట్ యాప్టిట్యూడ్ బ్యాచ్కి రండి, కమ్యూనికేషన్ స్ట్రాంగ్ లేకపోతే నెక్స్ట్ కమ్యూనికేషన్ బ్యాచ్కి రండి, టెక్నికల్ స్ట్రాంగ్ లేకపోతే నెక్స్ట్ టెక్నికల్ బ్యాచ్కి రండి. విల్ గివ్ దట్ పర్మిషన్. బట్ బిఫోర్ గోయింగ్ టు దట్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ అవర్ మేనేజర్స్. ఎందుకంటే ఒకసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత యూ హ్యావ్ టు బి రెగ్యులర్ అండ్ యూ హ్యావ్ టు బి కాన్ఫిడెంట్. రెగ్యులర్గా రావాలి, కాన్ఫిడెంట్గా రావాలండి. వీఆర్ గివింగ్ ద పర్మిషన్స్ టు యూటిలైజ్ ద ఆపర్చునిటీ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. దాంతో మీరు ఏం చేయొచ్చు, నెక్స్ట్ మంత్ మెగా డ్రైవ్లో క్వాలిఫై అవ్వచ్చు. ఆర్ గెటింగ్ మై పాయింట్? సో దట్ ఈస్ ద రీజన్ వన్స్ మెగా డ్రైవ్ ఈస్ డన్, ఇఫ్ యు ఆర్ క్వాలిఫైడ్ ఎస్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద డ్రైవ్స్. ఇఫ్ యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ గెట్ ద ఫీడ్బ్యాక్, ఎగ్జాక్ట్ ఫీడ్బ్యాక్ వేర్ యు ఆర్ ఆన్ ద సబ్జెక్ట్. బేస్డ్ ఆన్ దట్ గెట్ పర్మిషన్స్ ఫ్రమ్ ద మేనేజర్స్ అండ్ గో టు ద కరస్పాండింగ్ క్లాస్. ఆ క్లాసెస్కి వెళ్ళి మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుని నెక్స్ట్ మంత్ మెగా డ్రైవ్లో ఆ స్కిల్స్ని పెంచుకోండి. మెగా డ్రైవ్ క్వాలిఫై అవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిదండి? హూస్ రెస్పాన్సిబిలిటీ టు క్వాలిఫై ఇన్ ద మెగా డ్రైవ్? ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో వన్స్ యు ఆర్ క్వాలిఫైడ్ దెన్ డెడికేటెడ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఆర్ అసైన్డ్. సో శబానా, గెట్ ద ఫీడ్బ్యాక్, రిటన్ టెస్ట్ ఫీడ్బ్యాక్, టెక్నికల్ ఫీడ్బ్యాక్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఫీడ్బ్యాక్ ఆల్సో. సో ఒకవేళ మెగా డ్రైవ్లో ఫెయిల్ అయితే ఎగ్జాక్ట్ ఫీడ్బ్యాక్ తీసుకుని నెక్స్ట్ బ్యాచెస్ కూడా పర్మిషన్ ఇవ్వండి. బట్ నెక్స్ట్ బ్యాచెస్కి వెళ్ళాలంటే రెగ్యులర్గా రండి, కమిట్మెంట్తో రండి, సీరియస్గా వర్క్ చేయండి, స్కిల్స్ పెంచుకోండి. సో వీ ఆల్ ఆల్ వర్కింగ్ ఫర్ యూ పీపుల్ ఓన్లీ. బట్ మిమ్మల్ని ప్లేస్ చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్, రైట్? సో లెట్స్ ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీ వన్? నౌ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, యువర్ కోర్స్ మేనేజర్ ఆల్సో హియర్ అండ్ యువర్ మేనేజర్ ఆల్సో హియర్, నౌ టెల్ మీ వాట్ ఆర్ ద క్వశ్చన్స్ యూ పీపుల్ హ్యావ్. నో క్వశ్చన్స్, రైట్? వీ ఆల్ ఆర్ గుడ్. ఓకే, థ్యాంక్ యూ.